తెలియజేస్తూ ఇప్పుడు మన యువ పార్లమెంట్ సభ్యులు బీసీ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జయహో బీసీ, జయహో బీసీ. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వేదికను అలంకరించబోతున్నటువంటి పెద్దలు సూర్యచంద్రుల్లాగా మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో ముందుకు నడిపించబోయే వ్యక్తులు, ఒకరు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకరు ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ముందుకు నడిపించడానికి సైనికుడుగా పనిచేస్తానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరితో పాటు వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ అత్రద మహారథులకు, జనసేన నాయకులకు, మరి యొక్క బీసీ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మీ మద్దతు తెలియజేయడానికి కదలి వచ్చినటువంటి మా సోదర సోదరుల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బీసీల తాలూకా గొప్పతనం ఎంత చెప్పినా కూడా తరగనటువంటిది. ఈ భారతదేశంలో ప్రతిరోజు కూడా ఒక బీసీ సోదరుడు సోదరి మరి కష్టపడితేనే దేశం ముందుకు నడుస్తుందన్నటువంటి విషయం మన అందరం కూడా తెలుసుకోవాలి. బట్ట పరిశుభ్రం చేయాలన్నా బీసీ, జుట్టు సరి చేయాలన్నా బీసీ, గుడి తలుపులు తెరవాలన్నా బీసీ, బడిలో పాఠాలు చెప్పాలన్నా బీసీ, పొలం దున్నాలన్నా బీసీ, బలంతో బస్తా మోసే కలాసి బీసీ, అలాగే పంచభూతాలను సైతం వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని వృత్తిని ముందుకు నడిపిస్తున్నటువంటి సోదర సోదరిమణులు మన బీసీలు. ఒక సముద్రం మీద ఆధారపడే మత్స్యకారులు కావచ్చు, అగ్గితో చెలగాటమాడే స్వర్ణకారులు కావచ్చు, ఇలా పంచభూతాలను సైతం వా శక్తినన్నింటినీ కూడా ఇనుమజింపేటటువంటి శక్తి కేవలం